హలో వివాస్, అఫ్ఫు వంటల్లో స్వాగతం. ఈరోజు అఫ్ఫు వంటల్లో శనగపప్పు బెల్లం పాయసం ఏ విధంగా తయారు చేస్తారో చూద్దాం. చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. రెసిపీ చూసిన తర్వాత రెసిపీ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీరు కూడా పర్ఫెక్ట్గా రెసిపీ చేయడం కోసం వీడియోను చివరి వరకు చూడండి. మరి ఎందుకు ఆలస్యం ఫ్రెండ్స్? పదండి రెసిపీ చేసే విధానం చూద్దాం. కోసం ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో సగం కప్పు శనగపప్పు, పావు కప్పు బియ్యాన్ని యాడ్ చేసుకోండి. ఈ పప్పు బియ్యాన్ని రెండుసార్లు బాగా శుభ్రంగా కడిగి నీళ్లు వంచేసి మళ్ళీ నీళ్ళని యాడ్ చేసుకోవాలి. 1.5 కప్పు నుంచి 2 కప్పుల వరకు నీళ్ళు యాడ్ చేస్తున్నాను. నేను మళ్ళీ యాడ్ చేశానండి నీళ్ళు, అందుకని మీరు 2 నుంచి 2.5 కప్పుల వరకు నీళ్ళను యాడ్ చేసుకోండి. మనం శనగపప్పు ఎంత తీసుకుంటే అందులో సగం బియ్యాన్ని తీసుకోవాలి. నేను ఈ శనగపప్పు బియ్యాన్ని నానబెట్టడం లేదండి, మీరు కావాలంటే నానబెట్టి కూడా ఉడికించుకోవచ్చు. నానబెట్టడం లేదండి, డైరెక్టే ఉడికిస్తున్నాను. గ్యాస్ ఫ్లేమ్ని ఆన్ చేసి 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. నా ఛానల్ని మీరు మొదటిసారిగా చూస్తూ ఉంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇందుకోసం సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి, పక్కనే ఇచ్చిన గంట సింబల్ని క్లిక్ చేయండి. దీనివల్ల నేను అప్లోడ్ చేస్తున్న వీడియోలు అందరికంటే ముందుగా చూడగలరండి. ఇప్పుడు మొత్తం ప్రెజర్ తీసేసి చెక్ చేసి చూద్దాం బియ్యం శనగపప్పు ఉడికిందా లేదా అని. బియ్యం బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఈ శనగపప్పు చెక్ చేసి చూద్దాం. శనగపప్పు కూడా బాగా ఉడికిపోయింది. ఈ విధంగా ఉడకాలండి, మరీ మెత్తగా ఉడకకూడదు. చూడండి, ఈ విధంగా నేను 1.5 కప్పే నీళ్లు వేశానండి. నాకు తక్కువగా అనిపించాయి నీళ్లు, అందుకని మళ్ళీ 1 సగం కప్పు వరకు నేను యాడ్ చేసి మళ్ళీ ఉడికించుకున్నాను. నేను నానబెట్టలేదు కాబట్టి కొద్దిగా నీళ్ళు ఎక్కువగా పట్టాయండి. మీరు నానబెట్టుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. కుక్కర్ని పక్కన పెట్టేసి ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో 1.5 కప్పు బెల్లం తురుముని యాడ్ చేసుకోవాలి. స్వీట్ని బట్టి కొద్దిగా తక్కువ ఎక్కువ చేసి వేసుకోవచ్చండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. 1.5 కప్పు సగం కప్పు శనగపప్పుకు 1.5 కప్పు బెల్లం తురుము పర్ఫెక్ట్గా ఉంటుంది. సగం కప్పు నీళ్లను వేసి గ్యాస్ ఆన్ చేసి కదుపుతూ బెల్లం పాకాన్ని రెడీ చేసుకోవాలి. తీగ పాకం అవసరం లేదండి, కేవలం ఈ బెల్లం తురుము నీళ్ళల్లో కరిగేంత వరకు మాత్రమే ఉడికించుకోవాలి. చూడండి, బెల్లం బాగా కరిగిపోయింది. ఇప్పుడు ఈ పాకాన్ని వడగట్టుకోవాలి. ఏమన్నా చెత్త ఉంటే వచ్చేస్తుందండి. మనం డైరెక్ట్గా కూడా బెల్లం తురుముని యాడ్ చేసుకోవచ్చు, ఏమంటే చెత్త ఉంటుంది కాబట్టి. ఈ విధంగా చేయడం వల్ల చెత్త ఏమైనా రాళ్ళుంటే వచ్చేస్తాయి. ఇదే ప్యాన్ని నేను కడిగి తీసుకుంటాను. ఈ పాకాన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ఈ ప్యాన్ వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి కావాలంటే కొద్దిగా ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ నెయ్యి కరిగిన తర్వాత ఇందులో జీడిపప్పు, ఎండు ద్రాక్షని ఫ్రై చేసి తీసుకోవాలి. మీకు ఇంకా ఇష్టమైన ఏమైనా డ్రై ఫ్రూట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు, పిస్తా కానీ బాదం కానీ. నేను కేవలం జీడిపప్పు ఎండు ద్రాక్ష వేస్తున్నాను. ఫ్రై చేసి లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి, లేకపోతే తొందరగా మాడిపోతాయి. కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఈ జీడిపప్పు ఎండు ద్రాక్షని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే నెయ్యిలో కొద్దిగా కొబ్బరిని కూడా ఫ్రై చేసి తీసుకోండి. ఆప్షనల్ మాత్రమే, మీరు వద్దనుకుంటే అవాయిడ్ చేసుకోవచ్చు. వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. విధంగా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత కొబ్బరిని కూడా తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే నెయ్యిలో 1.5 కప్పు పాలని యాడ్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి పాలను మరగనివ్వాలి ఒక పొంగు వచ్చేంత వరకు. చూడండి, ఒక పొంగు వచ్చేసింది. ఇప్పుడు గ్యాస్ ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి మనం ఉడికించి పెట్టుకున్న శనగపప్పు బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. ఉడికించిన శనగపప్పు బియ్యం యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలపండి. గ్యాస్ ఫ్లేమ్ని ఇప్పుడు మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్లో పెట్టుకోండి. పెట్టిన తర్వాత మధ్య మధ్యలో కదుపుతూ 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మరీ ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఉడికించే శనగపప్పు బియ్యాన్ని యాడ్ చేస్తాం కాబట్టి. పాలల్లో ఉడికించుకోవాలి 2 నిమిషాల పాటు. 2 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బెల్లం పాకాన్ని యాడ్ చేసుకోవాలి. బెల్లం పాకం వేసిన తర్వాత ఇంకొక నిమిషం పాటు ఉడికించుకోవాలి. మీరు డైరెక్టే బెల్లం తురుము వేయాలనుకుంటే ఇదే స్టేజ్లో వేయాలండి. మీరు బెల్లం తురుము వేసినట్లయితే కొద్దిగా పాలనైనా నీళ్ళనైనా యాడ్ చేసుకోండి, లేకపోతే మరీ గట్టిగా అయిపోతుంది. ఒకసారి బాగా కలిపిన తర్వాత లాస్ట్లో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, కొద్దిగా సోంపుని యాడ్ చేసుకోండి.
సోంపు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి. బెల్లం రెసిపీస్లో ఎప్పుడైనా సోంపు వేస్తే ఫ్లేవర్ బాగా ఉంటుంది. ఒకసారి బాగా కలపండి. పాయసం రెడీ అయిపోయింది. గ్యాస్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసి లాస్ట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, ఎండు ద్రాక్ష, కొబ్బరిని యాడ్ చేసి ఒకసారి కలపండి. పాయసం కొద్దిగా చల్లారిన తర్వాత సర్వ్ చేద్దాం. మీరు పాయసం కన్సిస్టెన్సీ ఇదే విధంగా ఉండాలనుకుంటే కొద్దిగా పత్లాగే చేసుకోవాలండి. నేను కొద్దిగా గట్టిగా చేస్తున్నాను, మరీ పత్లాగా కాకుండా. చూడండి, చల్లారిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఈ పాయసాన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, ఎండు ద్రాక్ష, కొబ్బరితో సర్వ్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా ఈ పాయసాన్ని రెడీ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా అఫ్ఫు వంటల ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకొక రెసిపీతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.